నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు రాజమహేంద్రవరం. మా మిద్దె తోటలో తీగల పాత్ర వేసామండి. ఇవి ముంజులు, మీకు తెలిసే ఉండొచ్చు. ముంజులు పండితే తాటిపళ్ళు అవుతాయండి. తాటిపళ్ళని మనం మా గోదావరి జిల్లాలో గారెలు, ఇడ్లీలు, రొట్టెలు వేసుకుంటారండి. అవి వాడేసే అవి ఒక బస్తా మట్టి ఇసుక కలిపి బస్తాలో వేసామండి. అవి ఒక చిన్న ప్రయత్నం చేశానండి. ఇవి యాక్చువల్గా చిన్న గొయ్యి తీసి పాతరకం చేస్తారని మట్టిలోని, కానీ నేను సరదాగా వేసి చిన్న ప్రయత్నం చేశాను. మా మిద్ది తోటలో వేసామండి. బియ్యం సంచుల్లో మట్టి పోసి కాస్త ఇసుక కలిపి అట్లలో పెట్టి దాని మీద నాసు చెట్లు రెండు వేసామండి. ప్రతిరోజు నాసు చెట్లకి కొన్ని నీళ్ళు పోసేవాళ్ళమండి. ఇవి ఇంకా ఒక 10 రోజుల ముందే తవ్వాలి, అవుతాయని అనుకోలేదండి మేము. కానీ ఇంత బాగా అవుతాయని నాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి. ఇవి నేల మీద కూడా ఇంత బాగా ఊరవండి. అలాంటివి మా మిద్దె తోటలో చాలా బాగా ఉన్నాయండి. మా మిద్దె తోటలో ఆకుకూరలు, కాయలు, పువ్వులు పూసి ఇది ఒక చిన్న ప్రయత్నంగా అలా చేశానండి. కానీ చాలా చాలా బాగా ఉన్నాయండి. ఇవి తాటిపళ్ళని భూమిలో అయితే ఇవి 4 నెలల వరకు రావండి. మిద్దె తోటలో 3 నెలలకే మొక్కలు కూడా వచ్చేసినాయండి. చూస్తున్నారా ఎంత బాగా ఉన్నాయో. ఇవి మనీ ఎలా పాతాలో మనీ ఒక వీడియో చేసి చెప్తానండి మీకు వివరంగాన. మేము అలా ఇంత అలా అవుతాయని అనుకోలేదండి. అందుకే మా పిల్లలకే వీడియో పంపుదామని తీసానండి. వీడియో పిల్లలకు పంపించి చూపిందామని అంతేనండి.